हेलो फ्रेंड्स, वेलकम टू बीएच नॉलेज। मन की लाइब्रेरी संबंधी कोर्सेस एनुनाई अंड मन की ए कोर्सेस जस्ते एटुवंटि जॉब अवकाश अंड आ तर्वात मन की तेलुगु राष्ट्रालो लाइब्रेरी कोर्सेस एक्कड़ेक्कड़ चेयाली। सो दीनिकि संबंधी पूर्ति विवरालु ई वीडियोलो क्लियर गा एक्सप्लेन चेशानु अंड वीडियो चिवरि वरकु कूडा चूडंडि अंड एवरैते फस्ट टाइम ना चैनल चूस्तुन्नारो तप्पकुंडा सब्सक्राइब चेयंडि। अंड फस्ट सेशन लो अयिते मन की लाइब्रेरी एन्नि रकाल कोर्सेस अनेवि उन्नायि। ఫస్ట్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ, ఇది మాత్రం టెన్త్ తర్వాత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ కోర్స్ చేస్తే లైబ్రరీ క్లర్క్ జాబ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మీకు యూనివర్సిటీ కానివ్వండి, కాలేజీలో లైబ్రరీ అసిస్టెంట్ ఉంటాడు, దాని అతని కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది లైబ్రరీ క్లర్క్ లాగా. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ. దాదాపు డిప్లొమా అనేది పోయింది, బ్యాచిలర్ లైబ్రరీ కింద కన్వర్ట్ అయిందనమాట ఈ కోర్స్ అనేది చాలా చోట్ల. అండ్ కొన్ని ఒకటి రెండు కాలేజీల్లో మాత్రం డిప్లొమా అనేది ఉంది అండ్ దాదాపు అన్ని కాలేజీల్లో బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్గా మారిపోయింది. సో కాబట్టి ఇది చేయాలంటే మాత్రం మీరు డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఒకవేళ కనుక మీరు ఈ బ్యాచిలర్స్ లైబ్రరీ డిప్లొమా ఇన్ లైబ్రరీ చేస్తే మీకు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్ అనేది వస్తుంది. మీకు ఇదివరకు చెప్పాను కదా, లైబ్రరీ అసిస్టెంట్ కింద లైబ్రరీ క్లర్క్ చేస్తారు కదా, అతను పై పొజిషన్ జాబ్ అనమాట, మీకు గ్రూప్ బి జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీకు కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ కానివ్వండి, గురుకులాల్లో కానివ్వండి, తెలంగాణ గురుకులాల్లో, ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో కానివ్వండి అండ్ అనేక ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కానివ్వండి మంచి పొజిషన్ ఉన్న జాబే వస్తుందన్నమాట. అండ్ దీనికి ముఖ్యంగా ఏంటి అంటే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కావాలి, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి. ముఖ్యంగా చాలా చోట్ల అడిగేది కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు అన్నమాట. సో కాబట్టి బ్యాచిలర్ లైబ్రరీ చేసి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు జాబ్ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్. సో ఈ కోర్సు చేసినట్లయితే కాలేజీ అండ్ యూనివర్సిటీ లైబ్రరీకి సంబంధించినటువంటి జాబ్స్ వస్తాయన్నమాట. మీకు యూనివర్సిటీకి సంబంధించి అసిస్టెంట్ లైబ్రరీ జాబ్స్ అనేవి వస్తాయి, కాలేజీలో కూడా మీకు అసిస్టెంట్ లైబ్రరీ జాబ్స్ అనేవి వస్తాయి. ఈ పొజిషన్ అంటే మనకి లైబ్రరీ అసిస్టెంట్ కంటే పెద్ద పొజిషన్ అనమాట ఇది. మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకి లైబ్రరీ అసిస్టెంట్ మీది జాబ్ అనేది వస్తుంది. అండ్ మీకు మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చేసిన తర్వాతనే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కోర్స్ వచ్చేసినట్లయితే మనకి పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ నెట్వర్కింగ్. సో ఇది కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ తర్వాతనే చేయాల్సి ఉంటుంది, బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చేసిన తర్వాతనే చేయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ చేస్తే మీకు చాలా చోట్ల జాబ్ అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా యూనివర్సిటీస్లో ఉంటాయి, మీకు కాలేజీల్లో కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ సంబంధించినటువంటి కాలేజీలు కానీ స్కూల్స్ కానివ్వండి, హై లెవెల్ స్కూల్స్ ఉంటాయి కదా అండ్ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్స్ సంబంధించిన, అందులో మీకు జాబ్ అవకాశాలు వస్తాయి అనమాట పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ నెట్వర్కింగ్ సంబంధించి కోర్సెస్ చేస్తే. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ అండ్ డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ మాస్టర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఆ తర్వాత పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ నెట్వర్కింగ్. ఇవి కాకుండా మనకి పిహెచ్డి ఇన్ లైబ్రరీ కూడా చేయొచ్చు అన్నమాట. పిహెచ్డి లైబ్రరీ చేస్తే యూనివర్సిటీ లైబ్రరీయన్ పోస్ట్ అనేది వస్తుంది, అది చాలా పెద్ద పోస్ట్ అన్నమాట. మీకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో లైబ్రరీ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా లైబ్రరీస్ అనేవి ఉంటాయన్నమాట. అందులో మీకు లైబ్రరీయన్ జాబ్ అనేది వస్తుంది, అంటే ఆ లైబ్రరీకి హెడ్ అన్నమాట. మీరు మీ కింద అసిస్టెంట్ లైబ్రరీయన్ ఉంటాడు, వాళ్ళ కింద లైబ్రరీ అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళ కింద లైబ్రరీ క్లర్క్ ఉంటాడు. సో ఇలా పొజిషన్ అనేది ఉంటుందన్నమాట, మీకు యూనివర్సిటీ లైబ్రరీ పొజిషన్ అనేది వస్తుంది ఒకవేళ మీరు పిహెచ్డి లైబ్రరీ చేస్తే. అండ్ ఈ కోర్సెస్ అన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయి. అండ్ మనకి సర్టిఫికేట్ లైబ్రరీ వచ్చేసినట్లయితే కాకతీయ యూనివర్సిటీ అండ్ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఉండడం జరిగింది. మన కాకతీయ యూనివర్సిటీ తెలంగాణలో, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఏపీ తెలంగాణ రెండింటిలో కూడా ఉండడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి డిప్లొమా అండ్ బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్ సంబంధించి కాకతీయ అండ్ మనకి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే ఆచార్య ఇంజిరంగ యూనివర్సిటీలో ఉండడం జరిగింది. అండ్ ఆ తర్వాత మాస్టర్స్ లైబ్రరీ వచ్చేసినట్లయితే కాకతీయ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆచార్య ఇంజిరంగ యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ, వీటిలో మనకి మాస్టర్స్ సంబంధించి లైబ్రరీ ఉండడం జరిగింది. అండ్ పిహెచ్డి వచ్చేసినట్లయితే మనకి ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే లైబ్రరీ సైన్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయండి కంప్యూటర్ సంబంధించి, అట్లయితే మీకు జాబ్ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇదని మనకి ఎన్ని రకాల లైబ్రరీ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఏ కోర్స్ చేస్తే ఎటువంటి జాబ్ అవకాశాలు వస్తాయి అండ్ ఎట్ ది సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనం చేయాలి లైబ్రరీ కోర్సెస్.